ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు పాదయాత్రకి మద్దతుగా రంపచోడవరంలో పాదయాత్ర చేస్తూ ఉన్నాం. 175 కాన్స్టిట్యూన్సీల నుంచి కూడా ఈ పాదయాత్ర ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ పాదయాత్ర మొదలెడతా ఉన్నాం. ముఖ్యంగా లోకేష్ బాబు గారు 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే 4000 కిలోమీటర్లు ఈరోజు నడవడం జరిగింది. ఎండనక వాననక వర్షానికి ఎండకి సైతం లెక్క చేయకుండా ఈరోజు 4000 కిలోమీటర్లు దూరం నడిచారంటే చాలా రాష్ట్రం కోసము, రాష్ట్ర భవిష్యత్తు కోసము, యువత కోసము, అలాగే అన్ని వర్గాలు, సామాజిక వర్గాల కోసం ఈరోజు సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకు లోకేష్ బాబు గారు రావడం జరిగింది. అన్ని సమస్యలు కూడా తెలుసుకుంటూ, అన్ని సామాజిక వర్గాలు కూడా న్యాయం చేస్తాననేసి హామీ ఇచ్చుకుంటూ మరి ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. మరి లోకేష్ బాబు గారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 4000 కిలోమీటర్లు నడిచినందుకు వారికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మీడియా ద్వారాగా తెలియజేసుకుంటా ఉన్నానండి. అలాగే రాష్ట్రం అంతా కూడా ఇవాళ సర్వనాశనం అయిపోయిందండి. అన్ని సామాజిక వర్గ